So, good morning all friends, all of you. Ninna manam class lo kodiga nishpatti gurinchi manam explain cheyadam jarigindi. Today we are discussing about the simple interest baro vaddi. Inta mundu chakravatti video complete ayyindandi. Ante we have to take the class on simple compound interest and the relation between the simple and the compound interest. So you have to see that video. Aa video chudandi. Ippudu manam baro vaddi ledha simple interest. It is also called as a samanya vaddi. Simple interest anedi English lo maatrame antamandi, telugu lo samanya vaddi kaani baro vaddi kaani inko padam em avutundante sadharana vaddi. So ye padalu adiginappudiki adi ye daniki sambandham avutundi, baro vaddi ki sambandham avutundi. Examination lo questions manaki ye vaddi ane padam adakapothe manam kachithanga ye vaddi cheyalandi, baro vaddi cheyali. ఇంకా ఈ బారు వడ్డీ అంటే ఏమిటి? ఈ బారు వడ్డీ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకు ఒక అతను 1000 రూపాయల అమౌంట్ తెచ్చాను అనుకుందాం, ఒక అతని దగ్గర అప్పుగా తీసుకొచ్చాడు, దీని మీద 10% వడ్డీ తీసుకున్నాడు, 10% వడ్డీ తీసుకొని 3 సంవత్సరాలకు ఎంత వడ్డీ కట్టవలను అని క్వశ్చన్ అడిగాడు. ఒక వ్యక్తి తన అవసరముల నిమిత్తం కొరకై 10000 రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు, ఎంత శాతం వడ్డీ తీసుకున్నాడు? 10% వడ్డీ తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలకు? 3 సంవత్సరాలకు తీసుకున్నాడు. సో ఈ 3 సంవత్సరాలకు అయ్యేటువంటి వడ్డీ ఎంత అనే క్వశ్చన్ అడిగినాం అనుకోండి, అంటే ఇక్కడ ఏమవుతుంది, 10% వడ్డీ అనేది సంవత్సరానికి లెక్క కడతాడు. ఇంతకుముందు చెప్పాను వడ్డీ రేట్ అనేది ఎప్పటికైనా 100 రూపాయలకు నెక్స్ట్ 1 సంవత్సరానికి. The rate of interest is calculated per 100 per year only. That is called as a rate of interest. Rate of interest is calculated for the 100 rupees per 1 year only. For 1 year only. So here 10% interest means you have calculated for the 100 rupees. He take the 10 rupees charge as a interest. The 100 rupees ko 10 rupees charge is done. 100 rupees ko 10 rupees aithe 1000 rupees ke enta avutundandi? 100 రూపాయలకు 10 రూపాయలు, సంవత్సరానికి 10 రూపాయలు అన్నాడు. అదే 1000 రూపాయలకి ఏమవుతుంది? 1000 రూపాయలకి ఏమవుతుంది? ఒక జీరో ఇస్ నాట్ దేర్, సో ఐ హావ్ పుట్ ద 1 0 హియర్, అంటే అక్కడ 10 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 100. అయితే ఎప్పటికీ? సంవత్సరానికి. ద పర్ ఇయర్ హీ పెయిడ్ ఇంట్రెస్ట్ 100 రూపీస్ అండ్ 1000 రూపీస్ ఆస్ పర్ ద 10% పర్ యానం. 10% పర్ యానం పీసీపీఏ అంటారు. అంటే మీ పర్సెంట్ పర్ యానం 100కి 10 రూపాయల లెక్క అతడు 1000 రూపాయలకి 100 రూపాయలు చార్జ్ చేశాడు. దేనికి? సంవత్సరానికి. అయితే బారు వడ్డీలో ఏమవుతాయంటే ప్రతి సంవత్సరం కూడా వడ్డీ సమానంగా కడతాడు. వడ్డీ సమానంగా ఉంటుంది. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ద రేట్ ద ఇంట్రెస్ట్ ఈస్ ఈక్వల్ ఇన్ ఎవరీ ఇయర్. దెర్ ఈజ్ నో హైక్ ఇన్ ద ఇంట్రెస్ట్. అంటే ప్రతి సంవత్సరం కూడా వడ్డీ అనేది సమానంగా కడుతుంటాడు, వడ్డీలో మార్పు రాదు. అంటే ఈ సంవత్సరం 100 రూపాయలు కడితే నెక్స్ట్ ఇయర్ కూడా 100 రూపాయలు కడతాడు, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా 100 రూపాయలు కడతాడు. అట్లా 3 సంవత్సరాలకు ఎంత పే చేస్తాడు? ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ పే చేస్తాడు, సెకండ్ ఇయర్ 100 రూపీస్ పే చేస్తాడు, థర్డ్ ఇయర్ కూడా 100 రూపీస్ పే చేస్తాడు. 3 సంవత్సరాలు కలిసి ఎంత పే చేస్తాడు? 300 రూపీస్. ద ఫస్ట్ ఇయర్ హీ పేడ్ 100 రూపీస్, ఇన్ ద సెకండ్ ఇయర్ ఆల్సో హీ పేడ్ 100 రూపీస్, థర్డ్ ఇయర్ ఆల్సో హీ పేడ్ 100 రూపీస్. సో టోటలీ హీ పేడ్ 300 రూపీస్ పర్ 3 ఇయర్స్. ఇన్ ఎవరీ ఇయర్ ద రేట్ ద ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ప్రతి సంవత్సరం కూడా వడ్డీ సమానంగానే ఉంటుంది. అట్లనే అసలు మారుతుందా? మారనే మారదు. అసలు ఎంత ఉంటుంది? 1000 రూపాయలు అసలు అనేది 1000 రూపాయలు అట్లాగే ఉంటుంది. వడ్డీ 100 రూపాయలు అంటే ఫస్ట్ ఇయర్ మనం వడ్డీ ప్లస్ అసలు కట్టాలంటే 1100 రూపాయలు కడితే సరిపోతుంది. ఇన్ ఫస్ట్ ఇయర్ హీ పేర్ ద అమౌంట్ మీన్స్ 1000 ప్లస్ 100 1100. ఇన్ సెకండ్ ఇయర్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ పేడ్ 100 రూపీస్, ఇన్ సెకండ్ ఇయర్ హీ పేడ్ ఓన్లీ 100 రూపీస్. అంటే రెండవ సంవత్సరంలో ఏమవుతాయి? మొదటి సంవత్సరం 100 రూపాయలు వడ్డీ కట్టి ఉండినట్లయితే రెండవ సంవత్సరం కూడా 100 రూపాయలు వడ్డీ కట్టాలి, మూడవ సంవత్సరం కూడా 100 రూపాయలు వడ్డీ కట్టాలి. 3 సంవత్సరాల తర్వాత అతడు మొత్తం అప్పు తీర్చాలనుకుంటే అప్పుడేమవుతుంది? 1000 రూపాయలు కట్టి ప్లస్ 300 రూపాయలు ఎక్స్ట్రా కడితే అతనికి ఎంత అవుతుంది? 1300 రూపాయలు అవుతుంది. అంటే ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ద ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఎవరీ ఇయర్. హీ పేస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ ఇన్ ఎవరీ ఇయర్. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీన్స్ వీ హావ్ టు క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ పర్ 100 రూపీస్ ఓన్లీ పర్ యానం. సో ఇన్ ఎవరీ ఇయర్ హీ పేడ్ ఈక్వల్ ఇంట్రెస్ట్,
there is no hike in the interest. In compound interest, it will be a hike. Why? Because interest on interest will be paid for the second year. రెండవ సంవత్సరం నుంచి చక్ర వడ్డీలు ఏమవుతాయి, వడ్డీ మీద వడ్డీ తిరిగి కడతారు. కానీ బారు వడ్డీలో వడ్డీ మీద వడ్డీ తిరిగి కట్టే పద్ధతే లేదు. సేమ్ టు సేమ్, ఇన్ ఎవరీ ఇయర్ హీ పేడ్ ఈక్వల్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 3 ఇయర్స్ హీ పేడ్ టోటల్ అమౌంట్ మీన్స్ 1000 + 300 గోస్ టు 1300. సింపుల్లీ ది క్లియర్ ద లోన్. అంటే ఆ 1300 రూపాయలు కానీ పే చేస్తే అతను ఏమవుతాడు, తన యొక్క లోన్ మొత్తాన్ని క్లియర్ చేసుకుంటాడు. అది ఇక్కడ సంవత్సరం సంవత్సరం ఏమవుతుంది, వడ్డీ అనేది సమానంగా ఉంటుంది. సో హియర్ ఎవరీ ఇయర్ హీ పేస్ ఈక్వల్ ఇంట్రెస్ట్, ఎవరీ ఇయర్ హీ పేడ్ ఈక్వల్ ఇంట్రెస్ట్. ప్రతి సంవత్సరం కూడా వడ్డీ అనేది సమానంగా కడతాడు. బాగా గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి సంవత్సరం కూడా వడ్డీ ఏమవుతుంది, సమానంగా కడతాడు, సమానంగా కడతాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, హీ పేడ్ ఈక్వల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవరీ ఇయర్, దర్ ఇస్ నో హైక్. ఏమవుతుంది, అసలు మారదు, అసలు మారదు. సో ప్రిన్సిపల్ ఈజ్ నాట్ చేంజ్ హియర్, ప్రిన్సిపల్ ఈజ్ నాట్ చేంజ్, ప్రిన్సిపల్ ఈజ్ నాట్ చేంజ్ హియర్. ప్రిన్సిపల్ అనేది మారదు, కాలం మారచ్చు, వడ్డీ రేటు అట్లాగే ఉంటుంది. వడ్డీ రేటు చక్రవడ్డీలో మారదు, ఇక్కడ మారదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎస్ఐ, వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఎస్ఐ. ఎస్ఐ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ T into R by 100. R it is also written as a PTR by 100. బారు వడ్డీ యొక్క సూత్రం ఏమిటండి, పి ఇంటూ టి ఇంటూ ఆర్ బై 100 PTR by 100. సో ఇక్కడ పి అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పి, పి ఇస్ ఎ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఏమవుతుంది, ఆసలు లేదంటే బాకీ తెచ్చుకున్న సొమ్ము, బాకీ తెచ్చుకున్న సొమ్ము, అసలు లేదా బాకీ తెచ్చుకున్న సొమ్మును పి అంటారు. పి ఈజ్ ఎ ప్రిన్సిపల్. సో టి, టి ఈజ్ ఈక్వల్ టు టైం. టి అంటే మీ కాలం. అయితే టైం ఈజ్ రిప్రజెంట్ ఇన్ ఇయర్స్ ఓన్లీ, టైం ఈజ్ రిప్రజెంట్ ఇన్ ఇయర్ ఓన్లీ. అంటే కాలమును ఎప్పుడు కూడా సంవత్సరములలో మాత్రమే చెప్పవలెను. ద టైమ్ ఈజ్ రిప్రజెంట్ ఇన్ ఇయర్ ఓన్లీ. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ మంత్స్ అండ్ డేస్ విల్ బి దేర్, యు హావ్ టు కన్వర్ట్ ఇన్ టు ఇయర్స్. కాలంలో ఎప్పుడైనా సరే నెలలు కానీ రోజులు కానీ ఇచ్చినప్పుడు మనము దానిని సంవత్సరంలోకి మార్చుకోవాలి. కాబట్టి కాలము ఎప్పుడైనా సరే దేనిలో ఉంటుంది, సంవత్సరంలోనే ఉంటుంది. కాలం అంటే ఏమవుతుంది, పర్ వన్ ఇయర్, ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి, పర్ వన్ ఇయర్ ఇట్ విల్ బి టేక్ 365 డేస్. 365 డేస్ జనరలీ హౌ టేక్ ద 365 డేస్. సో 12 మంత్స్ ఈక్వల్ టు వన్ ఇయర్, 12 మంత్స్ ఈక్వల్ టు వన్ ఇయర్. సో వెన్ వీ హావ్ టు కన్వర్ట్ ద మంత్స్ ఇంటూ ఇయర్, మంత్స్ను హావ్ టు కన్వర్ట్ ద మంత్స్ ఇంటూ ఇయర్, అంటే నెలలను సంవత్సరంలోకి మార్చుకోవాలన, నెలలను సంవత్సరంలోకి మార్చుకోవాలన, నెలలు బై 12 అయ్యవలను. అంటే ఏమవుతుంది, ఆ నెలలను మార్చుకోవాలంటే నెలలు బై 12 అయ్యాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ ఈజ్ దేర్, 6 నెలలు అన్నాను అనుకోండి, 6 నెలలు ఏమవుతాయండి, 6 by 12. 6 1 = 6, 2 ఈజ్ దేర్ 1/2 ఇయర్. సో 6 మంత్స్ ఈజ్ ద హాఫ్ ఇయర్. ఇస్ దేర్ ఆస్క్ అబౌట్ ద 8 మంత్స్. సో వాట్ విల్ బి ద 8 మంత్స్? 8 మంత్స్ అంటే ఏమవుతుంది, 8/12. 4 2 = 4 3. సో వాట్ విల్ బి దేర్, 2/3 ఇయర్. The months will be there, it will have to convert the months into years by the dividing with 12. By the dividing with 12.
by dividing with October. Then only we have to convert into years. Atlage days adigaru ankonde, ante if they are given in the days, if they are given in the days, if they are given in the days, days ichcharu ankonde, so appude em avutayi aa days nu kuda manam em cheyali conversion cheyali. Ante for example 73 days is there, 73 days is there, so what we have to do that one, 73 by 365. If the days are given for us, we have to convert the days into year. So given days by 365. The given days by 365. Days we have to convert into year. Days by 365. Months we have to convert into year. We have taken into months by 12. Then nallalo by 12 vayali. Nallalo ekka conversion ni. ఇయర్ యొక్క కన్వర్షన్ ఏం చేయాలి, డేస్ బై 365 వేసుకోవాలి. ఇప్పుడు 73 డేస్ విల్ బి దేర్, సో వాట్ యు హావ్ టు దట్ వన్, 73 బై 365, 73 వన్ జా 73, 73 ఫైవ్ జా 365, సో వాట్ విల్ బి ద ఆన్సర్, 1/5 ఇయర్, అంటే ఒక సంవత్సరంలో ఐదో వంతు 73 అవుతుంది. So the time machine should be represent in year only. If the is in months will be there, you have to convert the months into year by the months divided with the 12. If the days will be there, you have to convert the days into year, the given dates by 365. Ala vesukunna tarvatane mana problem cheyali. Inka r is called as a rate of interest, rate of interest. So that equal to వడ్డీ రేటు, వడ్డీ రేటు, వడ్డీ రేట్ అనేది ఏమవుతుంది, 100కి చెల్లించేది వడ్డీ రేటు. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ పర్ 100 ఓన్లీ, 100కి మాత్రమే చెల్లిస్తాడు. ఒకవేళ ఎగ్జామ్లో 100కి 3 రూపాయల వడ్డీ చెల్లించాడు అనుకుందాం, అంటే ఇన్ అవర్ ఎగ్జామినేషన్ ఇఫ్ దిస్ ఇస్ దట్ 3 రూపీస్ ఇంట్రెస్ట్ పర్ 100 రూపీస్, that means the rate of interest is 3%. 100కి 3 రూపాయలు చెల్లించాడు అని లెక్కలు అడిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, దానికి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 3 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. చూడండి, 100కి 3 రూపాయల వడ్డీ చెల్లించాడు అని ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, అంటే ఇన్ అవర్ ప్రాబ్లం దిస్ ఇస్ దట్ 3 రూపీస్ ఇంట్రెస్ట్, 3 రూపీస్ ఇంట్రెస్ట్ for 100 rupees and unquote. That means the rate of interest r equal to 3%. అంటే 100కి లెక్క పెట్టినది వడ్డీ రేట్. ఒకవేళ ఎగ్జాంపుల్ 100కి 3 రూపాయలు 100కి రూపాయ అని ఇచ్చా అనుకుంటే, దట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ద సెంటెన్స్ విల్ బి గివెన్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్, ఇట్ విల్ బి యాక్ట్ యాజ్ ఎ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అలాంటి వాక్యం కానీ మనకు కానీ పేపర్లో వచ్చినదంటే అదేమవుతుంది, వడ్డీ రేటు అవుతుంది. ఇంకా ఈ ఎస్ఐలో మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా, మొత్తము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అమౌంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అమౌంట్, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్, అంటే వడ్డీ ప్లస్ అసలు, అసలు ప్లస్ వడ్డీని కలిపితే వచ్చేది ఏమవుతుందండి, మొత్తం అవుతుంది. ఒక సొమ్ము బాకీ తీర్చవాలనైనా, లోన్ క్లియర్ చేయవాలనైనా, అదేం కనుక్కోవాలి మనం, మొత్తమే కనుక్కోవాలి. వి హావ్ టు సే ది ఆస్క్ అస్ టు క్లియర్ ద లోన్ ఆర్ హౌ మచ్ అమౌంట్ టు పే టు క్లియర్ ద లోన్, దిస్ 2 సెంటెన్సెస్ విల్ బి దేర్. వి హావ్ టు ఫైండ్ అవుట్ ది అమౌంట్, మొత్తం ఇచ్చినప్పుడు మాత్రమే బాకీ సొమ్ము తీరుతుంది. మొత్తం ఉత్త వడ్డీ ఇస్తే బాకీ సొమ్ము తీరదు. సో అసలు ప్లస్ వడ్డీ అవుతుంది. దీని ఫార్ములా ఏమవుతుంది, పి ఆఫ్ 1 plus TR by 100. So the amount A equal to P plus P of 1 plus TR by 100. In our examination, somehow they are given the formula and they ask us about the what is the P, what is the T, what is the R. Now how to expand it? మనకు క్వశ్చన్ ఆన్సర్స్ లో ఏమివచ్చు రేపు పొద్దున ఎగ్జామినేషన్ అంటే ఫార్ములా ఇచ్చి ఆ ఫార్ములా పి అంటే ఏమిటి, టి అంటే ఏమిటి, ఆర్ అంటే ఏమిటి అని అడగవచ్చు. సో వాట్ ద పి, పి ఈజ్ ఎ ప్రిన్సిపల్, వాట్ ద టి, టి ఈజ్ ఎ టైం, వాట్ ఈజ్ ద ఆర్, ఆర్ ఈజ్ ఎ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
So what is the amount? Amount A equal to P of 1 plus T R L by 100. So this is the foundation, fundamental steps of simple interest. So simple interest యొక్క fundamental step ఏమిటి? వడ్డీలు సమానంగా ఉండాలి, అసలు మారదు, వడ్డీ మాత్రం సమానంగా కడుతూ ఉండాలి, మొత్తం కట్టాలంటే అసలు ప్లస్ వడ్డీ కట్టాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ద టైమ్ ఈజ్ రిప్రజెంట్ ఇన్ ద ఇయర్స్ ఓన్లీ. ఇఫ్ దే ఆర్ గివన్ ఇన్ మంత్స్ అండ్ డేస్ యూ హావ్ టు కన్వర్ట్ ఇన్ టు ఇయర్స్. వన్ మంత్ మంత్స్ కన్వర్ట్ ఇన్ టు ఇయర్స్ ఈజ్ మంత్ బై 12. డేస్ కన్వర్ట్ ఇన్ టు ఇయర్స్ ఈజ్ డేస్ బై 365. అంటే కాలం అనేది ఎప్పటికైనా సంవత్సరములలో మాత్రమే ఉండవలను. సో సంవత్సరములలో ఉండవలను కాబట్టి నెలలు ఇచ్చినప్పుడు ఆ యొక్క కాలాన్ని నెలలు బై 12తో డివైడ్ చేయాలి. అదే రోజులు ఇచ్చినప్పుడు ఆ రోజులు బై 365 వేసుకొని డివైడ్ చేసినప్పుడు మాత్రమే మనకు ఇక్కడ బార్ వడ్డీ అనేది క్యాలిక్యులేట్ కావడానికి అవకాశం ఉంటుంది. అది అలాగే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ మొత్తము ఏ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ టిఆర్ బై 100. ఓకేనా మిత్రమా? సో నెక్స్ట్ యూ హావ్ టు సీ ద వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈ బారు వడ్డీ మీద ఉండేటువంటి లెక్కల గురించి ఇప్పుడు గమనిద్దాము. సీ ద ఫస్ట్ క్వశ్చన్, చూడండి ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఫస్ట్ క్వశ్చన్? 12,000 రూపాయలకు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఒక్క నెలకు అయ్యే వడ్డీ ఎంత? సో ఫైండ్ ద ఎస్ఐ ఆన్ రూపీస్ 12,000 అట్ ది రేట్ ఆఫ్ 10% పర్ యానం. 10% పర్ యానం పీసీపీఐ విల్ బి దేర్. పీసీపీఐ అంటే పర్సెంట్ పర్ యానం. సో ఫర్ వన్ మంత్ అంటే వడ్డీ రేటు ఎప్పటికైనా సరే సంవత్సరంలోకి మాత్రమే లెక్కలో తీసుకోవాలి. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ వన్ ఇయర్ ఓన్లీ. ఇఫ్ ద ఇయర్ విల్ బి స్కిప్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ పేపర్ బట్ యు హావ్ టు ఇమాజిన్ దట్ దట్ ఈస్ ద ఇయర్. అంటే ఒకవేళ అక్కడ సంవత్సరము అనే పదం రాలేదంటే మనము సంవత్సరానికే లెక్క వేసుకోవాలి. సీ ద క్వశ్చన్. సో ఫస్ట్ వి హావ్ టు డు విత్ లాజికల్ ఆప్షన్స్. సో ఇక్కడ ఏమైంది, అట్ ది రేట్ ఆఫ్ 10% పర్ యానం. 10% పర్ యానం అంటే ఇదేమవుతుంది, వాట్ విల్ బి దేర్ దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వాట్ ఇస్ ద 10%? 10% అంటే మీ పర్ 100 యూ హావ్ టు క్యాలిక్యులేటెడ్ 10 రూపీస్ ఇంట్రెస్ట్. పర్ 100 యూ హావ్ టు క్యాలిక్యులేటెడ్ 10 రూపీస్ ఇంట్రెస్ట్. 10 రూపాయలు 100 రూపాయలకు 10 రూపాయల వడ్డీ ఇచ్చాడు. ఎప్పటికి? సంవత్సరమునకు. పర్ ఇయర్ యూ హావ్ టు పే ద 10 రూపీస్ ఆన్ 100 రూపీస్ పర్ ఇయర్. సంవత్సరానికి 100 రూపాయలకు 10 రూపాయల వడ్డీ చెల్లించాడు. ఇక్కడ ఎంత ఉంది చూడండి, 12,000 రూపాయలు ఉన్నది. 12,000 రూపాయలకు ఎంత అవుతుంది? 1 బదులు 12 ఉంది, 2 0 బదులు 1 0 ఉంది, లేదంటే మోర్ బై లెస్ వేసైనా కొట్టొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ అంటే అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 100 కి 10, 1200 కి 10 అంటే 10 10 100 అవుతుంది రివర్స్గా. ఇది రివర్స్గా చేస్తే బై వేసుకుంటే సరిపోతుంది. లేదంటవా ఈ నుంచి ఇటుకి పెరిగినది కాబట్టి అక్కడ కూడా పెరుగుతుంది అన్న భావన వస్తే యూ హావ్ టేక్ ద మోర్ బై లెస్. సో వాట్ ఇస్ ద అమౌంట్? 12,000 బై 100 ఇంటూ 10. సో వాట్ విల్ బి దే? 1200 రూపీస్. సో వాట్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఫర్ దట్ వన్? 1200 రూపీస్ పర్ ఇయర్. సంవత్సరానికి 1200 రూపాయల వడ్డీ కట్టవలను. ఎందుకనగా ఆ 10% వడ్డీ రేట్ అనున్నది సంవత్సరానికి మాత్రమే లెక్క కట్టేది. ద 10% పర్ ఇంట్రెస్ట్ మీన్స్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ పర్ యానం ఓన్లీ, సో దట్ ద ఇంట్రెస్ట్ విల్ బి పెయిడ్ ఫర్ ద ఇయర్ ఓన్లీ. అయితే ఇక్కడ ఏం చేసిన, 1 మంత్కి అన్నాడు. అంటే 1200 ఎన్ని మంత్స్కి అండి? 12 మంత్స్కి 12 నెలలకు 1200 పే చేస్తే 1 మంత్కి ఎంత పే అవుతుంది? సింపుల్గా 1200 బై 12, సో ఇస్ గోయింగ్ టు 100. సో 1 మంత్కి ఎంత పే చేస్తాడు అతను వడ్డీ అనేది? 100 రూపీస్ వడ్డీ పే చేస్తాడు. సో హీ పేడ్ 100 రూపీస్ ఇంట్రెస్ట్ ఫర్ 1 మంత్. చూడండి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ చేసుకుని 1 జీరో ఉంటుంది, 120. 1 ఉంది కాబట్టి 12 టైమ్ చేస్తే 120, ఇక్కడ 10 మల్టిప్లై చేస్తే 1200. మీరు ఎలాగైనా తీసుకునే ఇబ్బంది ఏం లేదు. సో ఇట్ ఈస్ దేర్. సో ఇన్ అవర్ ఫార్ములేషన్ మెథడ్,
ఫార్ములా మెథడ్ ఒకసారి గమనిస్తే, వాట్ ఇస్ ద ఫార్ములేషన్ మెథడ్? ఎస్ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 ఇస్ దే. సో వాట్ ఇస్ ద పి దే గివన్ ఫర్ దట్? పి ఇస్ ద 12,000. 12,000 ఇస్ ద పి. సో 12,000. సో టి దే డిడ్ నాట్ గివన్ ద ఓన్లీ 1 మంత్ టి. సో 1 మంత్, మంత్ ఈస్ కన్వర్ట్ ఇన్ టు వి హావ్ టేకన్ ద 12, 1 బై 12. వై? బికాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇయర్. In basic concept, I have to say that if month is given for us, you have to convert into year by dividing with 12. అంటే మనం బేసిక్ కాన్సెప్ట్ లో చెప్పాము, నెలలు ఇచ్చినప్పుడు దానిని 12తో భాగిస్తే మనకేమొస్తుంది? సంవత్సరంలోకి మారుతుంది. ఇక్కడ 1 మంత్ అన్నాడు కాబట్టి ఈ 1 మంత్ను ఇయర్లీకి మార్చుకుంటే మీ 1 బై 12 ఇయర్ ఈస్ దే 1 బై 12 అవుతుంది. సో 1 బై 12 ఆర్ ఎంత పర్సెంట్? 10% బై 100. 12 వన్ 12 12 హండ్రెడ్. సో వాట్ విల్ బి దేర్? 100 గోస్ టు క్యాన్సల్, వి గెట్ దట్ 1. సారీ, హియర్ 12,000 అంటే ఏమవుతుంది మనకి? అప్పుడు 120 విల్ బి దేర్, 120. సో వి హావ్ టేకన్ ద ఓన్లీ 10 రూపీస్ ఇంట్రెస్ట్. 10 రూపాయలు మాత్రమే ఇంట్రెస్ట్ పే చేస్తాడు. సో వి హావ్ టేకన్ ద 10 రూపీస్. 10 రూపీస్ ఇంట్రెస్ట్ పర్ 1 మంత్. 120 రూపాయలు. 100కు 10 అంటే 1000కి 100 అవుతుందండి. ఇంకా 2000కి 20 అవుతుంది. సో 120 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది పర్ ఇయర్. 120 కాబట్టి ఈజీగా ఏమవుతుంది? హార్ట్ టేకన్ దట్ 1 అనమాట. ఈజీగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12,000 అనమాట.